అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబో యానిమల్ మూవీ అనౌన్స్మెంట్ తోనే సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. ట్రైలర్ రిలీజ్ ప్రమోషన్స్ తో కొన్ని రోజులుగా యానిమల్ ఫీవర్ జోరు పెరిగింది. సుమారు 3.5 గంటల సినిమా అనగానే సినీ ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. మరి యానిమల్ సినిమా ఎలా ఉంది? 3.5 గంటల సినిమాలో బోర్ ఫీల్ ఉంటుందా? అసలు కథేంటి? యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్ తోని యానిమల్ ఎలాంటి కిక్ నిస్తుంది? లెట్స్ సీ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమా యానిమల్. ఈ రెండు సినిమాలు చూసిన ఆడియన్స్ కు సందీప్ రెడ్డి వంగా సినిమాపై అంచనాలు పెరగడంలో తప్పులేదు. ఇక సందీప్ రెడ్డి వంగా కథకు రణబీర్ కపూర్ హై వోల్టేజ్ యాక్షన్ తోడైతే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. ట్రైలర్లో చూపించిన నాన్న సెంటిమెంట్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు ట్రైలర్లో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీటన్నిటికీ మించి రణబీర్ కపూర్ అండ్ టీమ్ ప్రమోషన్లలో భాగంగా ఆడియన్స్కు యానిమల్ ఫీవర్ ఎక్కించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వరల్డ్ వైడ్గా యానిమల్ ఓపెనింగ్స్తో దుమ్మురేపుతోంది. రణబీర్ కపూర్ చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ఓ ఎమోషన్తో పెరుగుతాడు. తండ్రే హీరో, రోల్ మోడల్. తండ్రి జోలికి వస్తే ఎంతమందినైనా చంపే అంత ఇష్టం. కానీ తండ్రి అనిల్ కపూర్ బిజినెస్ పనుల్లో పడి కొడుకుకు టైం కేటాయించడు. అయినా కూడా తండ్రి మీద కోపం పెంచుకోకుండా తండ్రే దేవుడుగా పెరుగుతాడు. తండ్రి కాదు, తన అక్కల జోలికి వచ్చినా ఎవరిని వదలడు. అనుకోకుండా ఒకరోజు తండ్రి అనిల్ కపూర్పై గ్యాంగ్స్టర్స్ గన్తో షూట్ చేస్తారు. అసలు తండ్రిని ఎవరు చంపాలనుకుంటారు? ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందా? తండ్రిని చంపాలనుకున్న వారిని ఎలా చంపుతాడు? రష్మికతో రణబీర్ కపూర్ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇదంతా చూడాలంటే యానిమల్ సినిమా చూడాల్సిందే. రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షోతో యానిమల్ సినిమాను 3.5 గంటల పాటు నడిపించాడు. రణబీర్ కపూర్ యాక్టింగ్ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా ఓ కొడుకు, తమ్ముడు, ప్రేమికుడు డిఫరెంట్ ఎమోషన్ షేడ్స్ ను చాలా బాగా చూపించాడు. యానిమల్ టైటిల్ కు తగ్గట్టుగా క్రూరత్వంతో కూడిన హీరోయిజాన్ని చూపించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. రణబీర్ కపూర్ యానిమల్ ముందు, తర్వాత అన్న విధంగా తన యాక్టింగ్ గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు. ఇక రష్మిక మందన పాత్ర కాస్త తక్కువే అయినా ఇన్నోసెంట్ లుక్స్, భర్తను ప్రేమించే ప్రేమికురాలిగా మంచి యాక్టింగ్ చూపించింది. రణబీర్ కపూర్తో గొడవ పడే సీన్ లో రష్మిక మందన యాక్టింగ్ ఇరగదీసింది. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలకు తగ్గట్టు చేశారు. 3 గంటల 21 నిమిషాల నిడివితో సినిమాలో ఎక్కడా బోర్ లేకుండా తెరకెక్కించిన క్రెడిట్ సందీప్ రెడ్డి వంగాకు దక్కుతోంది. 2.5 గంటల సినిమానే ఎలా తెరకెక్కించాలో తెలియక ఫ్లాప్ అవుతున్న సినిమాలకు ఈ సినిమా డ్యూరేషనే కాదు, సినిమాలో కంటెంట్ ఉండాలని ప్రూవ్ చేశాడు. ఎక్కడా బోర్ లేకుండా కథ, స్క్రీన్ ప్లేలో సక్సెస్ అయ్యాడు. యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్ కలబోతను చూపించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో కంటతడి పెడతారు. ముఖ్యంగా రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ ఏడిపిస్తాయి. ఇక వైలెన్స్ విషయంలో చాలా క్రూరంగా చూపించాడు సందీప్ రెడ్డి. ఇంటర్వెల్ ఫైట్ 20 నిమిషాల పాటు హై వోల్టేజ్ యాక్షన్ తో ఇరగదీశాడు. యానిమల్ సినిమాలో తెలుగు వర్షన్ లో వచ్చిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. పాటల విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ బీజిఎం యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ లో స్పష్టంగా కనిపించింది. సుమారు 3.5 గంటల సినిమాను బోర్ లేకుండా ఎడిట్ చేసిన క్రెడిట్ సందీప్ రెడ్డి వంగాకు దక్కుతోంది. టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు సందీప్ రెడ్డి వంగా అంటే ఎంత ఓపెన్ గా సీన్స్, పిక్చరైజేషన్ ఉంటాయో తెలిసిందే. కాకపోతే ఈ సినిమాలో కాస్త డోస్ పెంచిన డైలాగ్స్ ఉంటాయి. ఇంటిమసీ సీన్స్ లో పెద్దగా వల్గారిటీ లేకపోయినా డైలాగ్స్ లో మాత్రం డీసెంట్ ఫ్యామిలీస్ చెవులు మూసుకోవాల్సిందే. సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ కుటుంబ సమేతంగా చూడడం కష్టమనే చెప్పాలి. కానీ కొన్ని సీన్స్ ను పక్కన పెడితే సినీ ప్రేమికుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా యానిమల్. కలెక్షన్స్ లో దుమ్ము రేపుతుందనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.